రోమీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించువారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించను ఏలేనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి మీరేకము గలవార ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరుచు నిమిత్తము క్రీస్తుయేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక కాబట్టి క్రీస్తు మిమ్మను చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి నేను చెప్పినదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూడ్చి దేవుణ్ణి మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్థుతింతును నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియూ మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్థుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియూ చెప్పియున్నది మరియు ఎషయ ఇలాగు చెప్పుచున్నాడు యషయలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును ఆయన ఎందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక నా సహోదరులారా మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూడ్చి రూఢిగా నమ్ముచున్నాను ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను స్వార్థ విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసు క్రీస్తు పరిచారకుడ నైతిని ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు ఎలాగనగా అన్యజనులు వాక్యము చేతను క్రియచేతను గురుతుల బలము బలముచేతను మహత్కార్యముల చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చేగాని మరి దేనిని గూర్చి తెగింపను కాబట్టి ఎరుషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇళ్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూడ్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియో వినని వారు గ్రహింతురనియో వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను స్వార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనయుండి ఆలాగున ప్రకటించితిని ఈ హేతువు చేతను మీ వద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ వద్దకు రావలనని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మును చూచి మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయించు ఎరుశలేమునకు వెళ్ళుచున్నాను ఏలయనగా ఎరుశలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము వారును అఖయ వారును కొంత సొమ్ము చెందావేయని ఇష్టపడిరి అవును వారిష్టపడి దానిని చేసిరి వారు వీరికి రుణస్థులు ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్దులయ్యున్నారు ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును సహోదరులారా నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి ఎరసలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలు ఎందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలు కొనుచున్నాను సమాధానకర్తయ దేవుడు మీకందరికీ తోడయ్యుండును గాక ఆమెన్